అధిష్టానమేమో చీపురుపల్లి నుంచి పోటీ చేయమంటోంది. ఆయన మనసంతా భీమిలిపై ఉంది. గెలుపోటములు పక్కన పెడితే విశాఖ వదిలి వెళ్లడం ఆయనతో పాటు అనుచరగడానికి అస్సలు ఇష్టం లేదు. సీటుపై ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుండగానే ఆయనేమో భీమిలిలో ల్యాండ్ అయిపోయారు. చీరా పంచలతో పాటు పసుపు కుంకుమ పంచేస్తున్నారు. భీమిలి నుంచే పోటీకి ఆయన డిసైడ్ అయిపోయారా? చీపురుపల్లికి వెళ్లక తప్పదంటే మరో ఆబ్లిగేషన్ రెడీ చేసి పెట్టుకున్నారా? చీపురుపల్లికి వెళతారా? భీమిలి వైపు చూస్తున్నారా? గంటా గోలేంటి? ఓటమెరుగని నాయకుడు పోటీ చేసిన చోట మరోసారి పోటీ చేసి ఎరుగరు. అందుకే రాజకీయాల్లో గంటా మార్కు పాలిటిక్సే వేరు. లాస్ట్ టైం విశాఖ నార్త్ నుంచి గెలిచి ఈ మధ్య రాజీనామా ఆమోదంతో మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు గంటా శ్రీనివాసరావు. మరోసారి పోటీకి సిద్ధమైన ఆయన సీటెక్కడన్న దానిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. అధిష్టానం తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు బ్రేకింగ్ న్యూస్ చెప్పారు గంటా. అయితే అక్కడి నుంచి పోటీ తనకు ఇష్టం లేదని కూడా చెప్పేశారు. అధిష్టానం ఆలోచన ఎలా ఉందో కానీ ఆయన మనసు మాత్రం భీమిలి వైపు మళ్లింది. దీంతో గంటా భీమిలి నుంచే పోటీ చేయబోతున్నారా, చీపురుపల్లిలో మంత్రి బొత్సపై తొడగొడతారా అన్న చర్చ ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రమంతా జరుగుతోంది. ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలవాలంటే ముందు మంత్రి బొత్సకు చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉంది టీడీపీ. అందుకే ఆయనపైకి గంటాని అస్త్రంగా ప్రయోగించాలనుకుంది. గంటాను విశాఖ నుంచి కాకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్సపై పోటీకి దించాలనేది టీడీపీ అధినేత ఆలోచన. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా పిలిపించి గంటా ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. ఒకవేళ బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే మీరు అక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తుందని, ఒకవేళ ఆయన భీమిలికొస్తే అక్కడి నుంచే పోటీలో ఉండాలని టీడీపీ అధినేత చెప్పారట. సమీకరణాలు మారి బొత్స పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగితే ఎంపీగా ఆయన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని గంటాకు టీడీపీ అధినేత చెప్పినట్లు సమాచారం. మీడియాతో మాట్లాడుతూ గంటానే ఈ విషయాల్ని చెప్పుకొచ్చారు. బొత్సపై పోటీకి దిగితే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై గంటా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆరా తీయడంతో పాటు కొన్ని సర్వేలు కూడా చేయించారట. అయితే బొత్సపై పోటీ విషయంలో గంటా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ కూడా ఆయన రియాక్షన్ కోసం ఎదురుచూస్తోంది. పార్టీ ప్రతిపాదనపై తన అభిప్రాయం చెప్పేందుకు రేపో మాపో చంద్రబాబును కలవనున్నారు గంటా. ఓ పక్క గంటాని చీపురుపల్లిలో పోటీ చేయించే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంటే, మనసంతా భీమిలిలో ఉన్న గంటా అక్కడి క్యాడర్ని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. భీమిలిలో దాదాపు 100,000 కుటుంబాలకు ఖరీదైన చీర పంచతో పాటు పసుపు కుంకుమ కూడా ఇవ్వాలని నిర్ణయించి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టేశారట. 1,000 రూపాయల విలువైన ఒక్కో కిట్ని ముందుగా ఎండాడ మధురవాడ రెసిడెన్షియల్ ఏరియాల్లో పంచే కార్యక్రమం మొదలైందంటున్నారు. ఒకవైపు గంటను బొత్సపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని చూస్తుంటే గంటా మాత్రం భీమిలి వైపు చూడటంతో క్యాడర్ కన్ఫ్యూషన్ లో ఉంది. ఒకవేళ ఖచ్చితంగా చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తే భీమిలి టికెట్ తన కుమారుడు రవితేజకి ఇప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారట గంటా. అధిష్టానం ఆదేశాన్ని శిరసావహిస్తూనే తన కొడుకుకి భీమిలివ్వాలని గంటా అడిగే అవకాశం ఉందంటున్నారు. గంటా ఐడియా ఎలా ఉన్నా టీడీపీ అధిష్టానం అందుకు అంగీకరిస్తుందో లేదో తెలియదు. గంటా అయితే ముందే భీమిలిలో తన కొడుకు అభ్యర్థిత్వంపై సొంతంగా సర్వే కూడా చేయించారట. అంతా అనుకూలంగా ఉందని గంటా భావిస్తున్నా టీడీపీ అధిష్టానం ఆయన ప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంటుంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఒకవేళ అలాంటి ఛాన్స్ ఉంటే అయ్యన్న పాత్రుడు కూడా తన కుమారుడికి టికెట్ అడుగుతున్నారు. మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణ కూడా తన కుమారుడికి ఏదో ఒక నియోజకవర్గం ఇవ్వాలని కోరుతున్నారు. ఇన్ని లెక్కలుండడంతో గంటాని చీపురుపల్లికే పంపిస్తారా, లేదంటే భీమిలి నుంచి అవకాశం ఇస్తారో కొన్ని రోజుల్లో పార్టీ డిసైడ్ చేయనుంది.